ఈ సంవత్సరం అద్భుతాలు జరగాలని, రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తరిగొండ వెంగమాంబ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన స్వరూపానంద స్వామీజీ ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి ఇస్తికా ఫాల్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ కీర్తనలు వెలుగులోకి తీసుకురావడంలో విశాఖ పీఠం పాత్ర ఉందని, అప్పట్లో ప్రారంభించిన కార్యక్రమం ఇప్పటికీ నిర్విరామంగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము, ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజున నిర్ణయమైంది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుణ్ణి.